తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి చెల్లిబోయిన గోపాలకృష్ణ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కులమతాలకు అతీతంగా దేశం కోసం పోరాడి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జగ్జీవన్ రామ్ చిరస్మరణీయులని మంత్రి చెల్లిబోయిన కొనియాడారు. जोहार बाबू जय जय राम जोहार 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 बाबू जय जय राम जोहार 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 बाबू जय जय राम जोहार जोहार ఈ దేశంలో రైతు బాంధవులుగా ఎదిగినటువంటి దివంగత నేత బాబు జగజీవన్ రావు గారి 115వ జయంతి మనం జరుపుకుంటున్నాం. ఏప్రిల్ మాసం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేశానికి ఒక దిక్చూసి, ఈ దేశానికి ఒక దిశ దిశ నిర్దేశకులు, ఈ దేశంలో పాలకుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఒక జీవిత అధ్యయన గ్రంథాల్లో ప్రథముల్లో ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు గారు, అలాగే ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అలాగే ఏప్రిల్ 14వ తారీఖున మనందరి యొక్క జీవితాన్ని నిర్దేశించే మార్గాల్ని రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ ముగ్గురు యొక్క జన్మదినాలు అంటే ఈ ముగ్గురు కూడా ఎలా నడపాలి అనే దాని మీద పుట్టినటువంటి మహానుభావులు. వీరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటే ఏ వర్గాల్లో మనం జనించామో, మనకు ఆదర్శప్రాయుడైనటువంటి నాయకుడు జగజీవన్ రామ్ గారు ఏ స్థాయికి ఎదిగాడు వారిని చూసినప్పుడు మనలో ఆ ప్రేరణ కలగాలి. ఎదగడానికి కారణాలు ఏంటి, ఎదగడానికి ఆయన చేసినటువంటి ప్రవర్తన నియమావళి ఏంటి, ఎదగడానికి ఆయన చూపినటువంటి మార్గాలు ఏంటి అని ఆలోచన చేసి మనందరం కూడా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. భారత ఉప ప్రధానిగా రైతుల కోసం ఆయన చేసినటువంటి కృషి ఈ దేశ రైతు కూడా మరి భారతదేశానికి స్వాతంత్ర 35 కోట్ల జనాభా ఉంటే వేల 138 కోట్ల జనాభాకి చేరాం. ఆనాడు తిండిగింజల కొరతుంటే హరి విప్లవాన్ని తీసుకురావడం ద్వారా ఈ దేశంలో కడు పేదవాడి పట్ట మూడు కోట్ల నిండాలని తప్పించినటువంటి నాయకత్వం ఆనాడు అందించారు. ఏ కులంలో పుట్టాం, ఏ మతంలో పుట్టాం, ఏ బ్యాట్లో పుట్టామని కాదు, ఎంత ఎదిగామని ఎదిగి చూపించినటువంటి మొదటి శ్రేణి నాయకుడు